అక్బర్ చక్రవర్తి ఒకనాడు సభను ఉద్దేశించి, మన న్యాయ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది కదా అని అడిగాడు. బ్రహ్మాండంగా పనిచేస్తుంది షహన్షా, మన న్యాయమూర్తులు న్యాయశాస్త్రాన్ని క్షుణ్ణంగా అభ్యసించినవారు, నిజాయితీపరులు, పక్షపాతం లేనివారు, వ్యాజ్యాలను అప్పటికప్పుడే పరిష్కరించాలనే శ్రద్ధ గలవారు అన్నాడు ఒక సభికుడు. మన చట్టాలు న్యాయమైనవి, చట్టం ముందు అందరూ సమానులు అన్నాడు మరో సభ్యుడు. తక్కిన సభికులు కూడా అదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఒక్క బీర్బల్ మాత్రం మౌనంగా ఊరుకున్నాడు. దానిని గమనించిన అక్బర్, బీర్బల్, నా పాలనలో న్యాయ వ్యవస్థ సంతృప్తికరంగా లేదని నువ్వు భావిస్తున్నావా అని ప్రశ్నించాడు కనుబొమ్మలు ముడిచి. అలా భావించేవాణ్ణి కాదు గాని, కేవలం మంచి చట్టాలు న్యాయమూర్తులు ఉన్నంత మాత్రాన న్యాయ వ్యవస్థ సజావుగా సాగుతుందని చెప్పలేం కదా ప్రభు అన్నాడు బీర్బల్ వినయంగా. అంతలో ఒక భటుడు సభలోకి వచ్చి చక్రవర్తికి వంగి నమస్కరించి, ఒక వృద్ధుడు ఒక యువకుడు న్యాయం కోరి తమ దర్శనం కోరి వచ్చారు ప్రభు అన్నాడు. అలాగా సభకు తీసుకురా అని ఆజ్ఞాపించాడు చక్రవర్తి. తిరిగి వెళ్లిన భటుడు కొంతసేపటికి ఒక వృద్ధుణ్ణి ఒక యువకుణ్ణి వెంటబెట్టుకుని వచ్చాడు. నెరిసిన గడ్డంతో ముడతలు పడ్డ చర్మంతో ఉన్న ఆ వృద్ధుడి కళ్ళు మాత్రం జ్ఞానంతో మెరుస్తున్నాయి. యువకుడు ఎంతో ఆత్మవిశ్వాసంతో కనిపించాడు. ఇద్దరూ వంగి చక్రవర్తికి సలాం చేశారు. ఎవరు మీరు, ఏ పని మీద వచ్చారు అని అడిగాడు చక్రవర్తి. షహన్షా, నా పేరు అబ్దుల్ రెహమాన్. యువకులకు చట్టం బోధించడం నా వృత్తి, అందుకు వారు చెల్లించే డబ్బుతో జీవయాత్ర సాగిస్తున్నాను అని ఆగాడు వృద్ధుడు. హాయ్ ఫ్రెండ్స్, ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ కామెంట్ సెక్షన్ లో ఈ కథలో మీకు నచ్చిన విషయం గురించి రాయండి. అంతేకాదు మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ని నొక్కడం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, లెట్స్ కంటిన్యూ. మరి ఇప్పుడు నీకు వచ్చిన కష్టం ఏంటి అని అడిగాడు చక్రవర్తి. నేను ప్రమోద్ బిహారీ అనే ఈ యువకుడికి చట్టం బోధించాను. ఇతడు వచ్చి చట్టం బోధించమని అడిగినప్పుడు నాకు చెల్లించవలసిన డబ్బు గురించి చెప్పాను. నెలకు 3 మోహరీలు పుచ్చుకుంటాను. 1 సంవత్సరం పాటు విద్యా బోధన కొనసాగుతుంది. ఇతడు నిరుపేద అని, పైకం చెల్లించలేనని చెప్పాడు. నేను ఇతడిపై జాలిపడి, మొదట నేను విద్య నేర్పుతానని, విద్య ముగించి మొదటి వాద్యంలో గెలుపొందాక నాకు చేరవలసిన 36 మొహరీలు చెల్లించవచ్చునని చెప్పాను. అందుకు ఇతడు కూడా అంగీకరించాడు. చట్టం బోధించాను. చాలా తెలివైన వాడు గనక చట్టంలోని సూక్ష్మ అంశాలన్నింటినీ సులభంగా గ్రహించగలిగాడు. ఇతన్ని చూసి నేనెంతో గర్వపడ్డాను. మంచి న్యాయవాది కాగలడని సంబరపడ్డాను. విద్య పూర్తి చేసి మొదటి వాద్యం గెలుపొందిన వెంటనే నాకు చెల్లించవలసిన మొత్తాన్ని చెల్లించగలడని ఆశపడ్డాను అని ఆగాడు వృద్ధుడు. ఇప్పుడు చెల్లించడానికి నిరాకరిస్తున్నాడు అంతేకదా అని అడిగాడు చక్రవర్తి. లేదు ప్రభు, చెల్లించడానికి నిరాకరించడం లేదు. మొదటి వాద్యాన్ని గెలిచినప్పుడు చెల్లిస్తానని చెబుతున్నాడు. అది ఎన్నటికీ జరగదేమో అన్నది నా భయం అన్నాడు ఆ వృద్ధుడు. ఎందుకు అని అడిగాడు చక్రవర్తి ఆతృతగా. ఇప్పుడు న్యాయవాద వృత్తిని చేపట్టాలంటున్నాడు. ఇతడు వాదిస్తే తప్ప వాద్యంలో గెలుపొందలేడు, గెలుపొందితే తప్ప నాకు రావాల్సిన మొత్తం రాదు అన్నాడు వృద్ధుడు విచారంగా. చక్రవర్తి యువకుడికేసి తిరిగి, ఆయన నీకు చట్టం బోధించాడా అని అడిగాడు. అవును ప్రభు. చట్టం నేర్చుకున్నన్నాళ్ళు నువ్వు డబ్బు చెల్లించలేదు అవునా? అవును ప్రభు. మరి ఇప్పుడు తొలి వాద్యంలో గెలుపొంది చెప్పిన మొత్తాన్ని ఆయనకు చెల్లించవచ్చు కదా? నిజమే, చెల్లించవచ్చు. అయితే న్యాయవాద వృత్తిని చేపట్టే ఉద్దేశం నాకు లేదు ప్రభు. ఎందుకని? ఇటీవల సంపన్నుడైనటువంటి మా పెద్ద తండ్రి మరణించాడు. ఆయనకు బోలెడు పొలాలు, పళ్ళ తోటలు ఉన్నాయి. ఆయనకు సంతానం లేదు గనక ఆయన ఆస్తి మొత్తం నాకు సంక్రమించింది. ఇప్పుడు నేను ధనవంతుణ్ణి. న్యాయవాద వృత్తి చేపట్టవలసిన అవసరం నాకు లేదు. త్వరలో నేను మా పెదనాన్న ఇంటికి వెళ్లాలనుకుంటున్నాను అన్నాడు ఆ యువకుడు. నువ్వు తొలి వాద్యంలో గెలుపొందితే గాని చట్టం నేర్పిన గురువుకు చెల్లించవలసిన పైకం చెల్లించవన్నమాట. అది మేము ఏర్పరచుకున్నటువంటి ఒప్పందం ప్రభు అన్నాడు యువకుడు. అది నిజమా అంటూ చక్రవర్తి వృద్ధుడికేసి తిరిగాడు. అవును షహన్షా అన్నాడు వృద్ధుడు నెమ్మదిగా. మరి ఆ యువకుడి మీద మేమెలా చర్య తీసుకోగలం, నీకెలా సాయపడగలం అన్నాడు చక్రవర్తి ఏం చేయడానికి తోచని అయోమయంతో. షహన్షా అన్నాడు యువకుడు. ఏమిటి అన్నట్టు చూశాడు చక్రవర్తి.
నేను న్యాయవాద వృత్తిని చేపట్టి తొలి వాద్యాన్ని గెలుపొందిన మరుక్షణమే మా గురువు గారికి చెల్లించవలసినటువంటి సొమ్మును తప్పక చెల్లిస్తాను. ఆయన మంచివారు, చట్టం బోధించడంలో నిపుణులు. ఆయన కారణంగానే నాకు ఈమాత్రం చట్టం పరిజ్ఞానం కలిగింది. చట్టం ఎలా పనిచేస్తుందో నాకు బాగా తెలుసు అన్నాడు యువకుడు. చక్రవర్తికి వృద్ధుడి పట్ల సానుభూతి కలిగింది. అయితే వృద్ధుడికి కావలసింది సానుభూతి కాదు, నేర్పిన విద్యకు ప్రతిఫలంగా రావలసిన డబ్బు. దాన్ని ఆ యువకుడి నుంచి వసూలు చేసే మార్గం చక్రవర్తికి అంతుబట్టలేదు. ఆయన సభికుల కేసి చూశాడు. పెద్దాయన వేచి ఉండక తప్పదు. యువకుడు తొలి వాద్యాన్ని గెలుపొందినప్పుడే ఆయనకు చెందించవలసిన పైకం మొట్టజెప్పగలడు అన్నాడు సభికులలో అందరికన్నా వృద్ధుడు. అదే న్యాయ సమ్మతం అన్నారు తక్కిన సభికులు. యువకుడు చెప్పడం నిజమే. అతడు తన తొలి వాద్యం గెలిపొందేంత వరకు చెల్లించవలసిన అవసరం లేదు అన్నాడు బీర్బల్ యువకుడికేసి నవ్వుతూ చూస్తూ. యువకుడు కూడా చిన్నగా నవ్వాడు. తనకు చెందవలసిన డబ్బు తప్పక ముట్టుతుందన్న నమ్మకంతో వచ్చిన ఈ వృద్ధుడికి ఆశాభంగమే ఎదురైంది. నీకు డబ్బు ముట్టాలి నిజమే, అయినా నువ్వు చేసుకున్న ఒప్పందం ప్రకారం యువకుడు తొలి వాద్యం గెలుపొందే వరకు ఆగక తప్పదు అన్నాడు చక్రవర్తి. ఆ మాట విని వృద్ధుడు కళ్ళనీళ్ల పర్యంతమైపోయాడు. తను చేయగలిగిందేమీ లేక మౌనంగా ఉండిపోయాడు. యువకుడు వృద్ధుడికేసి హేళనగా చూసి చక్రవర్తికేసి తిరిగి, కృతజ్ఞతలు ప్రభు, న్యాయం నా పక్షంలో ఉందని, ప్రభువులు తప్పక న్యాయమైన తీర్పునివ్వగలరని నాకు ముందే తెలుసు అన్నాడు. ఆ తరువాత ఆ ఇద్దరు చక్రవర్తికి వంగి నమస్కరించి సభ నుంచి వెలుపలికి నడవసాగారు. ఒక్క నిమిషం అన్న బీర్బల్ కంఠస్వరం విని యువకుడు తిరిగి చూశాడు. వృద్ధుడు అలాగే నిలబడ్డాడు. నీ మొదటి వాద్యం గెలుపొందగానే గురువు గారికి చెల్లించవలసిన మొత్తాన్ని చెల్లిస్తానని మాట ఇచ్చావు కదా అన్నాడు బీర్బల్. అవును, తప్పక ఆ మాట నిలబెట్టుకుంటాను అని బదులిచ్చాడు యువకుడు. బాగుంది, ఇప్పుడే నువ్వు రాజసభలో నీ వాద్యం గెలుపొందావు, తొలి వాద్యం గెలుపొందావు కాబట్టి అంటూ అర్ధాంతరంగా ఆగాడు బీర్బల్. ఆ మాటకు ఉలిక్కిపడ్డ యువకుడు గురువుకు అనుకున్న మొత్తం చెల్లించక తప్పదని గ్రహించాడు. వృద్ధుడు బీర్బల్కు చక్రవర్తికి న్యాయమైన తీర్పునిచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పాడు. అద్భుతంగా చెప్పావు బీర్బల్ అంటూ సింహాసనంపై నుంచి లేచిన అక్బర్ చక్రవర్తి బీర్బల్ను ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు.